భారత్ ఏ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంపై డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ ఘాటుగా స్పందించారు భారత జట్టుకు ఎంపైర్లు భయపడ్డారని ఐపీఎల్లో భాగం అవ్వాలనే కక్కుర్తితో వివాదాన్ని పెద్దది చేయకుండా త్వరగా ముగించారని ఆరోపించారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ టీంతో రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్ళింది అయితే తొలి అనధికారిక టెస్ట్ నాలుగో రోజు ఆటలు తీవ్ర వివాదం చోటు చేసుకుంది భారత ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ కు ప్రయత్నించారంటూ ఫీల్డ్ ఎంపైర్ క్రెయింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది ఇషాన్ కిషన్ తో అతను మాట్లాడిన మాటలు స్టంప్ మైక్స్ లో రికార్డ్ అయ్యాయి దీంతో భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారని అంతా అనుకున్నారు కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఎలాంటి బాల్ ట్యాంపరింగ్ జరగలేదని తమ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఉద్దేశపూర్వకంగానే ఎంపైర్లు ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా పక్కన పెట్టేశారని వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ ఆరోపించింది ఐపీఎల్లో భాగం అవ్వాలనే కోరికతోనే ఎంపైర్లు భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది ఇది భారత్ పవర్ ఎంపీ తెలియజేస్తోంది వారు ఎంతటి బలవంతులో స్పష్టం చేస్తోంది చాలా మంది ఎంపైర్లు ఐపీఎల్ లో భాగం అని క్యాండిస్ వార్నర్ పేర్కొంది